ఈ రోజు సభకు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు. అనుమతి ఇవ్వకపోవడంతో వారాహి పూజను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. చివరిలో సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు జనసేన నేతలు. అయితే పోలీసుల తీరుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆల్రైట్, పిఠాపురం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్య ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సత్య, ఇవాల్టి సభకి అలాగే వారాహి యాత్రకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే హెలిప్యాడ్లో వచ్చారో అక్కడి నుంచి కూడా ఒక పవన్ కళ్యాణ్ వాహనానికి మరొక రెండు వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వారాహి యాత్రకు సంబంధించినటువంటి ఆ వాహనానికి కూడా ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ తీసుకోవాలంటూ కూడా పోలీసులు చివరి నిమిషంలో చెప్పడంతో దాన్ని ఎన్నికల కమిషన్ ఆమోదించాల్సి ఉంటుందంటూ కూడా స్థానికమైనటువంటి పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మీద ప్రసంగించాల్సి ఉంది, కానీ తాత్కాలికంగా సభని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభ మీదే పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఇక్కడ చేరుకోనున్నారు. అయితే పిఠాపురం క్షేత్రంలో అమ్మవారి ఆలయం దగ్గర కూడా ఏదైతే వారాహి వాహనానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అక్కడికి అంతా కార్యకర్తలు చేరుకున్నారు, పురోహితులు చేసుకున్నారు, చాలామంది జనసేన శ్రేణులు కూడా చేరుకున్న నేపథ్యంలో చివరి నిమిషంలో క్యాన్సిల్ పూజా కార్యక్రమం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారాహి యాత్రకు సంబంధించి ముందుగానే పర్మిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, కానీ సమయం పాలన లేకుండా లేటుగా పెట్టుకున్నారనేది పోలీసుల వెర్షన్. అయితే ఎన్నికలు కోడ్ ఉల్లంఘన ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే ఎన్నికల కమిషన్కి ఈ పర్మిషన్ అవి పెట్టుకోవాల్సి ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా కాస్త అసహనానికి గురయ్యారు కార్యకర్తలు కూడా, కొంత నిరాశకు గురయ్యారు. ఒక పక్క అదే మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి పవన్ కళ్యాణ్ నేరుగా మధ్యాహ్నం వెళ్ళారు. దాదాపుగా గంటన్నర పాటు వర్మ నివాసంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆయన బస్ చేసేటువంటి ఒక హోటల్కి వచ్చారు. అక్కడి నుంచి పూజా కార్యక్రమాలకి ఏదైతే పిఠాపురం క్షేత్రం అయినటువంటి అమ్మవారి పీఠానికి రావాల్సి ఉంది. వారాహికి పూజ అనంతరం వారాహి మీద అక్కడి నుంచి ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు పెద్ద ఎత్తున టీడీపీ జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. ఇక్కడే సభ జరగాల్సి ఉంది, కానీ వారాహి యాత్రకి చివరి నిమిషంలో పర్మిషన్ లేదు అని చెప్తున్నారు. కానీ పర్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నారు జనసేన శ్రేణులు, టీడీపీ నాయకులు. యుద్ధంలోకి దిగాక ప్రత్యర్థి ఎవరన్నది అనవసరం, టికెట్ దక్కకపోవడం చంద్రబాబు మామధ్య ఉన్న పంచాయతీ. కానీ కూటమిలో భాగంగా పవన్ గెలుపు కోసం శాయశక్తులా పనిచేస్తామంటున్నారు వర్మ. పిఠాపురంలో పవన్ లక్ష మెజారిటీతో గెలవబోతున్నారని జోసెఫ్ చెప్పారు. నా మద్దతు 100 కాదు 1000% ఉంటుంది అన్నారు వర్మ. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ వ్యాఖ్యల పూర్తి సారాంశం టీవీ 9 స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే వర్మ మనతో ఉన్నారు, పవన్ కళ్యాణ్ పర్యటన ఏ రకంగా ఉండబోతుంది, మీ మద్దతు ఏ రకంగా ఉండబోతుంది టీడీపీ నేతల మద్దతు? మా మద్దతు చంద్రబాబు ఆదేశాల ప్రకారం పొత్తులో భాగంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం, భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం. ప్రతి అంటే ఇక్కడ ఉప్పాడ కానివచ్చు, కొన్ని కొన్ని గ్రామాలకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు, పవన్ కళ్యాణ్ అంటే మీరు ఉండి పరిస్థితులు వివరించబోతున్నారు? 100కి 100% ఈ నియోజకవర్గంలో ఇప్పుడు వరకు చేసిన తెలుగుదేశం పార్టీల అభివృద్ధి, అలాగే రాబోయే రోజుల్లో చేయవలసిన అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు, మేము అందరం కూడా డిస్కస్ చేసుకుని దాన్ని మేము ఒక ఏదో ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు స్థానికంగా ఉన్నటువంటి ముద్దగడ పద్మనాభం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించి తీరతామని శబదాలు చేస్తున్నారు. ఆ శబదాలకి మీరు యుద్ధంలోకి వెళ్ళాక అవతల ఏ వ్యక్తి ఉన్నాడని చూడండి, కత్తి తీసుకుని యుద్ధం చేస్తానే వెళ్తుంటాం. ఎటువంటి వాళ్ళు బ్రహ్మరథులు దిగినా కిందకి. విజయం పవన్ కళ్యాణ్ గారిది, తెలుగుదేశం పార్టీ మద్దతుతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని తెలియజేస్తాం. పవన్ ఓటమికి ఇంతమంది ఇన్ఛార్జీలు అవసరం అంటారా? మిథున్ రెడ్డి ఉన్నారు, అలాగే కన్నబాబు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంతమందిని ఏమండి ఒక కలెక్టర్ ఆఫీసులో కూర్చొని కింద పనిచేసే వాళ్ళు రాకపోతే ఏం చేస్తారో, కింద పనిచేసే వాళ్ళు ప్రజలు ఓటేసేవాళ్ళు లేకపోతే వీళ్ళు ఇంతమంది కూర్చున్నా ఉపయోగం లేదు. ఎక్కడో కూర్చున్నా గ్లాస్ మందు కొట్టుకోవడం తప్పితే వీళ్ళు దేనికి ఉపయోగపడరు. చాలామంది టీడీపీ నేతల్లో ఇంకా అసహనంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మీరు పొత్తులో భాగంగా ధర్మం ప్రకారం ధర్మం పాటిస్తున్నారు, చాలామంది ఇంకా సీటు రాలేదని జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఆందోళన వ్యక్తం చేస్తారు. పక్కనే నియోజకవర్గం అనపర్తి రామకృష్ణారెడ్డి కూడా అది ఏ రకంగా చూసుకోవచ్చు? అంటే ఇది కుటుంబ సమస్య, ఇది చంద్రబాబు నాయుడు గారికి మాకు ఉన్న మధ్య సమస్య, దీనికి జనసేనకి ఏ విధమైన సంబంధం లేదు. పొత్తులో భాగంగా వాళ్ళు ఇచ్చిన సీట్లకి మేము మద్దతు ఇవ్వాలి. వాళ్ళు కూడా 144 సీట్లు మోస్తున్నారు, మా చుట్టుపక్కల అన్నీ మోస్తున్నారు కాబట్టి మేము మద్దతు ఇవ్వాలి. మాకున్న సమస్యలు మాకున్న ఇబ్బందులు మా నాయకుడితో దెబ్బలాడతాం, కలబడతాం, కొట్లాడతాం. ఆయన కూడా మాకు ప్రేమగా చెప్తాడు, గదమాయని చెప్తాడు, గట్టిగా చెప్తాడు. ఉంటాయి మా కుటుంబ సమస్యలు, ఆ సమస్య క్లియర్ అయిపోయింది. ఆ సమస్యను మళ్ళీ పునరుత్వం చేసి టీవీల్లో మమ్మల్ని వాయించద్దు. మేము
తెలుగుదేశం పార్టీ, పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా యుద్ధానికి ఉంది.